ಆಕರ್ಷಣ ಇದೆ ಆಕರ್ಷಣ ఆకర్షణ లేదా లోకమెరుగని దేవుని ఆకర్షణ. లోకమెరుగని దేవుని ఆకర్షణ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆకర్షణ అనే ఆ మాట మన చెవిని పడగానే చదువుకున్న పిల్లలకు ఒక వ్యక్తి వెంటనే గుర్తొస్తాడు. ఆయనే సర్ ఐజక్ న్యూటన్. ఈయన ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు సర్ ఐజక్ న్యూటన్. ఈ న్యూటన్ గారు ఒకచోట కూర్చున్నాడు. ఎదురుగా యాపిల్ చెట్టు ఉంది. ఆ చెట్టు వైపే చూస్తుండగా ఒక సన్నివేశం ఆయన కంటపడింది. ఏంటంటే, చెట్టు మీద నుండి ఒక పండు తెగిపోయి నేల మీద పడడం చూశాడు. నేల మీద పడడం చూసిన న్యూటన్ గారు చెట్టు మీద నుండి పండు తెగిపోయినప్పుడు అది క్రిందనే ఎందుకు పడింది? అది పైకి వెళ్ళిపోవచ్చు కదా, అది పైకి వెళ్లకుండా క్రిందికే ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటని ఆయన పరిశోధనలు జరపగా ఆయన పరిశోధనలో తేలింది ఏంటంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. భూమికి ఏ శక్తి ఉంది? ఆకర్షణ శక్తి ఉంది. గనక చెట్టు మీద నుండి పండు తెగిపోగానే అది నేలకు చేరింది. కనుక భూమికి ఆకర్షణ ఉన్నదని ప్రపంచానికి తెలియజేశాడు. ఆయన్ను కూడా ప్రపంచం ఆకాశం అంత ఎత్తులో చూపించింది. ఆయన ఒక విషయాన్ని కనుగొన్నాడని. ప్రియమైన దేవుని పిల్లలారని ఒక మాట చెప్తాను, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదన్న సంగతి మాత్రమే న్యూటన్ గారు తెలుసుకున్నారు. ఆయన కనుగొనక మునిపే, ఆయన పరిశోధించి తెలుసుకొనక మునిపే ఈ సృష్టిలో ఆకర్షణ ఉన్నది, భూమికి ఆకర్షణ ఉన్నది. దాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. భూమికి ఆకర్షణ పెట్టింది న్యూటన్ కాదు. ఆకర్షణ ఉన్నదని తెలుసుకున్నాడు అంత మాత్రమే, కానీ ఆకర్షణ పెట్టింది దేవుడు. ఈ ప్రపంచం ఏం చేసిందంటే, ఆకర్షణ పెట్టిన దేవుణ్ణి ప్రక్కకు పెట్టి ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన న్యూటన్ గారిని ఆకాశం అంత ఎత్తులో చూపించింది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, భూమికి ఆకర్షణ పెట్టిన దేవుడు గొప్పవాడా? భూమికి ఆకర్షణ ఉన్నదని తెలిపిన న్యూటన్ గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. ఎందుకంటే ఆయన భూమికి ఆకర్షణ పెట్టాడు. భూమికి ఆకర్షణ పెట్టాడు. భూమికే ఎందుకు పెట్టాడు? భూమి మీద తన పిల్లలమైన మనమున్నాం గనక, మన ఆకలి తీర్చాలి గనుక, చెట్టు మీద నుండి పండు నేల మీద నీ పాదాల దగ్గర పడాలి, దాన్ని నువ్వు తినాలి, నీవు బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలని దేవుడు అనుకున్నాడు. భూమికి ఆకర్షణ పెట్టలేదనుకోండి, పైనున్న వాటికే ఎక్కువ ఆకర్షణ పెడితే, ఈ భూమికి ఆకర్షణ లేకుండా పైనున్న వాటికే ఉంటే పండు ఎక్కడికి పోద్ది? కిందకి రాదు. తెగిపోయిన పండల్లా పైకి వెళ్ళిపోద్ది. మనం అలా నూరు తెలిసి పైకి చూడటమే. ఏంటంటావు, నీ కడుపు ఎలా నిండుతుంది, నువ్వు ఎలా బ్రతుకుతావు? కనుక పండు పైకి వెళ్ళకూడదు, నా పిల్లలున్న చోటే పడాలి, దాన్ని తినాలి, నా పిల్లలు బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలని దేవుడు మన కోసం ఆలోచించి ఈ భూమికి ఆకర్షణ పెట్టాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఎంత ఆలోచించి ఆకర్షణ పెడితే ప్రపంచం ఆయన ప్రక్కకు పెట్టింది. ఆకర్షణ ఉన్నదని చెప్పిన మనిషిని ఆకాశం అంత ఎత్తులో చూపించింది. చాలా తప్పు కదండి.
న్యూటన్ కంటే దేవుడు ఎంతో గొప్పవాడు గొప్పవాడు. ఈ భూమికి మాత్రమే కాదు ఆకర్షణ చాలా చోట్ల ఉంది. అందుకే అంటున్నాం లోకానికి తెలియని దేవుని ఆకర్షణ. దేవుడు ఆకర్షణ భూమిలో మాత్రమే పెట్టాడా? అసలు ఆకర్షణ ఎక్కడెక్కడ ఉంది, దేనిలో ఉంది? ఇదంతా మనం బైబిల్లో చూడాలి. ఆకర్షణ ఎక్కడెక్కడుందో ఒక్కొక్క విషయాన్ని మనం బైబిల్లో చూద్దాం. మొదటిగా యోహాను సువార్త. ఆకర్షణ ఎక్కడెక్కడుందో చూడండి. యోహాను సువార్త 6:44 చూడండి ప్రియులారా. యోహాను సువార్త అందరూ చూడాలి బైబిల్. 6:44 నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. ఎంత మంచి సంగతి ప్రభువు చెప్పాడండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి చెప్పిన విషయం ఏంటంటే నా తండ్రి ఒకనిని ఆకర్షించితేనే వాడు నా యొద్దకు వస్తాడు. అంటే తండ్రిలో ఏముంది చెప్పాలి మీరంతా. తండ్రిలో ఏముంది? ఆకర్షణ ఉన్నది. నా తండ్రి ఒకనిని ఆకర్షించాలి. భూమికి ఆకర్షణ ఉన్నది గనక చెట్టు మీద నుండి పండు తెగిపోయినప్పుడు ఆ పండును భూమి ఆకర్షించింది. మరి మనం యేసుక్రీస్తు దగ్గరికి రావాలి అంటే మనల్ని ఒక వ్యక్తి, ఒక ఆయన, ఒక శక్తి ఆకర్షించాలి. ఆయనే మన తండ్రి. ఎంత మంచి మాట అండి ఆ మాట. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మనం ఇంతమందిమి దేవునిలోకి వచ్చాం, క్రీస్తునొద్దకు వచ్చాం, క్రీస్తు సంఘముగా కూడుకున్నాం. ఇంతకి మనల్ని క్రీస్తునొద్దకు నడిపించింది ఎవరు? ఎవరు నడిపించారు? మన తండ్రి ఆకర్షిస్తే మనం అలా నడుచుకుంటూ వచ్చాం క్రీస్తు దగ్గరికి. మళ్ళా చదవండి ఆ మాట. నన్ను పంపిన తండ్రి ఒక వ్యక్తిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు. ఈరోజు క్రీస్తు నొద్దకు వచ్చి క్రీస్తు సంఘముగా ఆ సంఘములో ప్రభుతో కూడా మనం సహవాసంలో ఉండగలిగాము అంటే మనల్ని ఆకర్షించింది ఎవరో తెలుసా? మన తండ్రి. దేవుడు మనల్ని ఆకర్షించాడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప భాగ్యవంతులం. ఈ సత్యానికి మనం ఆకర్షించబడ్డాం. దేవుడు ఆకర్షించిన వాడు క్రీస్తునొద్దకు వస్తాడు, సత్యములోనికి వస్తాడు, సత్యములో స్థిరపడి ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రిలో ఉంది ఆకర్షణ. ఇంకా ఎక్కడుందో చూడండి. యోహాను సువార్త 12:32 యోహాను సువార్త 12:32 చూద్దాం ప్రియులారా. అమ్మా, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుంటానన్నాడండి. ఎంత మంచి మాట. భూమి మీద నుండి నేను పైకెత్తబడిన ఎడల, నేను పరలోకానికి వెళ్ళిన ఎడల మిమ్మల్ని అందరినీ కూడా నేను, నన్ను నమ్మి నన్ను వెంబడిస్తూ ఈ సత్యంలో బ్రతుకుతున్న మిమ్మల్ని అందరినీ నేను ఆకర్షించుకుంటాను పరలోకానికి అన్నాడండి. అంటే ఆకర్షణ మరెవరిలో కనిపిస్తుంది? క్రీస్తులో కనబడుతుంది. తండ్రిలో ఉంది ఆకర్షణ, అదే ఆకర్షణ యేసుక్రీస్తులో కూడా ఉంది. ఉందా? ఏమంటున్నాడు? నేను పైకెత్తబడని ఎడల భూమి మీద నుండి, నేను పైకెత్తబడిన ఎడల అందరినీ కూడా నేను వెళ్ళిన తర్వాత అందరినీ, నా వారిని, నాకు సంబంధించిన వారిని, లోకాన్ని అంతటినీ కాదు, నా కోసం బ్రతికే వారిని అందరినీ నేను పరలోకానికి ఆకర్షించుకుంటాను అన్నాడంటే తండ్రిలో ఉన్న ఆకర్షణ యేసుక్రీస్తు వారిలో కూడా ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇంకా ఎక్కడుంది ఆకర్షణ అంటే, భూమికి ఆకర్షణ ఉన్నదని న్యూటన్ కనుగొన్నాడు కదా. ఏమండి, భూమికే కాదండి, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గ్రహాలకు, నక్షత్రాలకు, ఏమండి, వీటన్నిటికీ
ఒకదాని మధ్య ఒకటి ఏమండి ఒకదానికి ఒకటి ఆకర్షణ కలిగి ఉన్నాయి. ప్రతిదానికి ఆకర్షణే. అందుకే వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతూ ఉంటాయి. ఆకర్షణ ప్రతిదానిలో, దేవుడు కలిగించిన ప్రతిదానిలో ఈ సృష్టిలో ఆకర్షణ ప్రియమైన దేవుని పిల్లలారా. భూమి ఒక గ్రహం, మిగతా గ్రహాల్లో కూడా ఆకర్షణ ఉన్నది. ఏమండి ఒకదానికొకటి తగులుకుండా, ఏమండి ఒకదానికొకటి ఏమండి ప్రమాదంలో గుద్దుకోకుండా ఎంత చక్కగా ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు వాటిని నడిపిస్తున్నాడు. ఒకదాని వెంట ఒకటి అలా వెళుతుందంటే ఒకదానికి మరొక దానికి మధ్యలో ఏం పెట్టాడు? ఆకర్షణ పెట్టాడు. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ తిరుగుతున్నాయి. అందుకే ప్రకృతి చక్రం అన్నాడు. ఈ చక్రములో ఉన్నవన్నీ తిరుగుతున్నాయి. వీటన్నిటి మధ్యన దేవుడు పెట్టాడు ఆకర్షణ. నక్షత్రాల మధ్య ఆకర్షణ, గ్రహాల మధ్య ఆకర్షణ, భూమిలో ఉన్నవాటి మధ్య ఏమండి ఆకర్షణ. చూడండి, జంతువుల్లో ఆకర్షణ, పక్షుల్లో ఆకర్షణ. జంతువులు చూడండి, పిల్లలు కరిగిన తర్వాత ఏమండి ఆ పిల్లలు చూడండి ఎంత చక్కగా కలిసి ఉంటాయో. పక్షులు ఏమండి, మనుషుల్లో ఆకర్షణ. మనలో కూడా దేవుడు ఏం పెట్టాడు? ఆకర్షణ పెట్టాడండి. మనుషుల్లో ఆకర్షణ. అందుకే ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేము మనం. స్నేహితులు చూడండి, ఎక్కువ కాలం దూరంగా ఉండలేము. ఒకవేళ దూరంగా ఉన్నా వెంటనే రోజుకోసారి పూటకోసారి ఏం చేయాలా? ఫోన్, ఎక్కడున్నావురా, ఏంట్రా అంటే స్నేహితుల మధ్య ఏం పెట్టాడు దేవుడు? ఆకర్షణ. భార్యాభర్తల మధ్య ఆకర్షణ. పెళ్ళైన కొత్తలో భార్య తల్లిగారింటికి వెళ్తే రెండో రోజే పరుగెత్తుకుంటూ పోతాడు ఈయన. ఎంత ఆకర్షణ చూడండి. ఏం ఒక వారం ఆగొచ్చుగా? ఆకర్షణ. ఈయన రావడం లేదనుకోండి ఆమె తట్టాబుట్టా సర్దుకొని వస్తుంటుంది. ఆకర్షణ. భార్యాభర్తల మధ్య ఆకర్షణ, తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఆకర్షణ. కొంతమంది కొద్ది రోజులు పిల్లలు దూరంగా ఉంటే ఏంటో పిల్లల కళ్ళలోకి వస్తున్నారు, తొందరగా వెళ్ళి చూసి రావాలి. ఆకర్షణ. తల్లిదండ్రులను చూడాలని పిల్లలు, పిల్లలను చూడాలని తల్లిదండ్రులు. ఏముంది వీళ్ళ మధ్య? ఆకర్షణ. బంధువుల మధ్య ఉన్నదేంటి? ఆకర్షణ. ప్రేసి ప్రియుడి మధ్య ఆకర్షణ. ఈ మనుషుల్లోనే ఆకర్షణ. భూమికి ఆకర్షణ ఉందని చెప్పాడు ఆయన, కానీ ఇన్నిట్లో ఉంది ఆకర్షణ. భూమికి ఆకర్షణ ఉన్నదని ఆయన చెప్పాడు. బైబిల్ని మనం పరిశీలిస్తే ఏమండి ప్రకృతిలో ఉన్న వాటన్నిటికీ ఆకర్షణ, ప్రకృతిని చేసిన దేవునికి ఆకర్షణ, ప్రకృతిని చేయడానికి కష్టపడిన ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తులో కూడా ఆకర్షణ. ఎన్నింటిలో ఆకర్షణ ఉందండి. మనుషుల్లో ఏమండి, మనుషుల్లో ఒకరిలో ఎక్కువ ఆకర్షణ పెట్టాడు దేవుడు. ఎవరిలో పెట్టాడు? మనుషులంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. ఎవరిలో ఎక్కువ ఆకర్షణ పెట్టాడు దేవుడు? స్త్రీలోనే ఎక్కువ ఆకర్షణ పెట్టాడు. స్త్రీలోనే ఆకర్షణ. గొడవ పెట్టుకున్నారనుకోండి, తల్లిగారింటికి వెళితే ఆవిడ రావడం కష్టం. ఈయన మాత్రం కాళ్ళుగాలిని పిల్లిలాగా తిరుగుతుంటాడు. రేపు వస్తావా, వచ్చే నెలలో వస్తావా, వచ్చే వారం వస్తావా, వద్దు పో చీ అన్నా కానీ ఆ ఊర్లో తిరుగుతుంటాడు ఏదో బజార్లో. నేను రాను దరిద్రుడా, నువ్వు వెళ్ళిపో అని అన్నా కానీ ఆ ఊరు వరకు వెళ్ళి ఆ పక్క బజార్లో తిరిగి మా ఆవిడ ఎలా ఉంది పర్వాలేదని కనుక్కొని వస్తాడు. ఏమిటిది ఆకర్షణ? ఎవరిలో ఉంది ఎక్కువ? నువ్వు వచ్చావా, ఆవిడ వచ్చిందా? ఆవిడ దగ్గరికి ఈయన వెళ్ళిపోయాడు పురుషుడు. బైబిల్లో కూడా ఆదికాండము 2:24 చూడండి. ఆదికాండము 2:24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటాడట. ఈయనే వెళ్ళిపోతాడట అక్కడికి. అంటే ఆకర్షణ ఎక్కడుంది? భార్యలో ఉంది. అర్థమవుతుందా మీకు? పురుషుడు తన తల్లిదండ్రులను అలా వదిలేస్తాడట. ఆ వదిలేసి భార్యను హత్తుకుంటాడట. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటవుతారు. ఇక ఆ తర్వాత ఇంట్లో గొడవలు జరుగుతున్నాయనుకోండి, ఈ కోడలు అత్తా మామల మీద ఎగిరి పడతా ఉంటుంది. ఈయనేం చెప్పలేడు భర్త. ఎందుకు? ఆమె ఆకర్షణలో పడ్డాడు. ఏమండి మీ అమ్మ నన్ను తిట్టింది, మీ అమ్మ నన్ను పలానా మాట అన్నది ఇలా అని అంటే నిజమే ముసలిదానికి ఏం పని లేదు.
రకరకాలుగా బూతులు తిడుతుంటారు ఆ తల్లిదండ్రుల్ని, వృద్ధుల్ని. అరే మీ ఆవిడ మంచిది కాదనంటే నోరు మూసుకో, మా ఆవిడ చాలా మంచిది అంటాడు. ఎవండి నేను మంచిదాన్ని కాదా అంటది వంటగదిలో ఉండి, నువ్వు మంచిదానివి, నువ్వు అట్లుండు, నా ఓటు నీకే. ఎవరికేస్తాడు ఓటు? తల్లిదండ్రులు కాదు, భార్యకే. పెళ్ళైన తర్వాత ఎంతమంది అండి తల్లిదండ్రులను పట్టించుకొని వారు, అంటే పట్టించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కానీ ఇక్కడ మనం వాక్యం చదువుతున్నప్పుడు స్త్రీలో దేవుడు ఎక్కువ ఆకర్షణ పెట్టాడు. దీన్ని తప్పుగా అపార్థం చేసుకోకండి, దేవుడే కావాలని పెట్టాడు, ఎక్కువ పెట్టాడు, ఎక్కువ ఆకర్షణ. అందుకే యాకోబు గారు ఎవరి కోసం అండి ప్రేమించాడట? ఎవరిని? ఏంటో, రాహేలును ప్రేమించాడట. ప్రేమించి ఎన్ని సంవత్సరాలు చేశాడండి కొలు? 14 సంవత్సరాలు చేశాడు. ముందు 7 చేశాడు. మీరు కూడా భలే చెబుతారులేండి. మామయ్య దగ్గర కొలువు చేయటానికి కుదిరాడు, ఎందుకంటే మరి సొంత ప్రాంతం నుంచి వెళ్ళిపోడు అన్నకు భయపడి. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఊరికి భోజనం పెడతాడా? ఆయన పెట్టడు, కాబట్టి ఏదో పని చేయాలి. మామయ్య దగ్గర పని కుదిరాడు. మామయ్యకి ఏమున్నాయంటే గొర్రెలు ఉన్నాయి. మామయ్య దగ్గర గొర్రెలు కాస్తూ ఉంటే ఆయన అన్నాడు, అరే ఊరికేం కాస్తావు రా, నేను నీకు జీతం ఇస్తానంటే ఒకరోజు అన్నాడు, నాకెందుకు మామయ్య జీతం, బ్రహ్మాండమైన కూతుర్ని అన్నావు, మీ అమ్మాయి చిన్నమ్మాయి, ఆయన ఆమె ఆకర్షణలో పడ్డా నేను, కాబట్టి 7 సంవత్సరాలు కొలువు చేస్తా నీకు, 7 సంవత్సరాలు కష్టపడతా, నాకు మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయి. సరేరా, అన్యునికి ఇవ్వటం కంటే నీకు ఇవ్వడం బెటర్ కదా, చేసుకో, కొలువు చేసుకోమన్నాడు. 7 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కొలువు అయిన తర్వాత పెళ్లి చేయాలి కదండి. మరి ఏంటి మామయ్య పెళ్లి చేయట్లేదు అన్నాడు మళ్ళీ ఈయన. చేస్తాను రా చేస్తాను అంటున్నాడు ఈయన. మొత్తానికి భలే పెళ్లి చేశాడు. ఏదో చేసినట్టుగా చేసి రాత్రిపూట పెద్దమ్మాయిని పంపించాడంట ఆయన గదిలోనికి. జబ్బు కళ్ళు కలిగిన లేయ పొద్దున్నే చూసుకున్నాడు, పడకలు ఎవరున్నారు? లేయ ఉంది. మామయ్య ఎంత దుర్మార్గం, ఎంత మోసం అనుకుంటూ పోయాడు. మనకు గొడవలు ఉండకూడదు. మా సంప్రదాయం ఏంటంటే ముందు పెద్దమ్మాయికి పెళ్ళి చేయాలా, అందుకే నీ కళ్ళు కప్పి ఏమి నీ దగ్గర పంపించా. మునిగిపోయింది ఏమి లేదు, మళ్ళా కష్టపడతానంటే ఈ అమ్మాయిని కూడా నీకే ఇస్తాను. ఇస్తావా? అయితే ఇంకొక 7 సంవత్సరాలు చేస్తా. మళ్ళా 7 సంవత్సరాలు చేశాడండి. ఏంటండి ఈ ఆకర్షణ? ఏమిటండి ఈ ఆకర్షణ? ఒక స్త్రీలో పెట్టాడు దేవుడు ఆకర్షణ. 14 సంవత్సరాలు ఆ గొర్రెల మధ్యలో తిరుగుతుంటే గొర్రెల మధ్యలో ఎంత వాసన వస్తుందండి. ఆ వాసన భరించుకుంటూ ఎవరి కోసం? రాహేల కోసం. పర్వాలేదు, వాసన వచ్చినా పర్లేదు. ఆ తట్ట నెత్తి మీద పెట్టుకొని మోస్తుంటే అదంతా మీద గారిపోతుంటే అయినా పర్లేదు, రాహేలు నా సొంతం అవుతుంది. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఎంత ఆకర్షణ ఉన్నదండి, ఎంత ఆకర్షణ, స్త్రీ ఆకర్షణ. ఒకడు ప్రేమించాడు ఒక అమ్మాయిని, అమ్మాయిని ప్రేమించి చర్చికొచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడంట 2 సంవత్సరాలుగా. ప్రభువా కృపనిమ్ము, ప్రభువా కృపనిమ్ము, కృపనిమ్ము అంటే పాస్టర్ గారికి అర్థం కావట్లా. కృపనిమ్ము అంటే దేవుని కృప కోసం వీడేమని అడుగుతున్నాడేమో అనుకున్నాడంట ఆయన. ప్రభువా కృపనిమ్ము, ఇక రావటం ప్రార్థనకు రావటం, వీడు చేసే ప్రార్థన ఏంటంటే ప్రభువా కృపనిమ్ము, కృపనిమ్మని చేతులెత్తి ప్రార్థన చేస్తాడండి. 2 సంవత్సరాలు చేశాడండి. 3వ సంవత్సరం నుంచి ఇక రావట్లే ప్రార్థనకి ఇతను, ప్రార్థన ఆరాధనలకు వచ్చిన ఇతనే ఇక రావట్లేదు. అప్పుడు పాస్టర్ గారు అతన్ని కలిసి, ఏం బాబు ప్రార్థనకు రావట్లేదు ఏంటి, ఈ మధ్య 2-3 సంవత్సరాల వరకు వచ్చేసావు ఇప్పుడు రావట్లేదు ఏంటంటే అన్నాడంట, కృపకు పెళ్ళయిందిగా అన్నాడంట. కృపకి పెళ్ళయిందిగా అంటే ఎవరి కోసం వచ్చావు నువ్వు? 2-3 ఏళ్ళు ఎవరి కోసం వచ్చాడండి? కృప కోసమే. ఇప్పుడు కృపని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేశారంట, కృపకు పెళ్ళయిందిగా అయ్యారు అన్నాడంట. ఇది తప్పే కాదనడం లేదు, కానీ ఒక స్త్రీలో ఎంత ఆకర్షణ ఉన్నదో మీకు తెలియాలి, ఎంత ఆకర్షణ ఉన్నది. ఎందుకు దేవుడు స్త్రీలో ఆకర్షణ పెట్టాడు, ఇది మనం తెలుసుకోవాల్సింది. పురుషుల్లో కూడా ఆకర్షణ ఉంది లేదా? ఉంటుంది. అప్పుడప్పుడు స్త్రీలు కూడా ఏమండి పిల్లలు తల్లిదండ్రులు తండ్రిపై గొడవ పడుతున్నప్పుడు
ఒప్పుకోదండి. ఏంట్రా మీ నాన్నను తిడుతున్నారేంటి? ఏంటి ఆయన కొట్టడానికి వెళ్తున్నారు? మిమ్మల్ని అయినా వదులుకుంటా కానీ నా భర్తను వదులుకోనని పిల్లలను వదిలేసి భర్త దగ్గరికి వెళ్ళిన స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. కారణం ఏంటంటే భర్తలో కూడా ఉంది ఆకర్షణ. స్త్రీలో దేవుడు ఎక్కువ ఆకర్షణ పెట్టాడు. కారణం ఏమిటంటే స్త్రీ గృహ పరిపాలన చేస్తూ తన భర్తను పిల్లలను దేవుని యొద్దకు ఆకర్షించాలని, దేవుని యొద్దకు నడిపించాలని. అదేనండి దేవుని యొక్క ఉద్దేశం. మన పట్ల దేవుని సంకల్పం మనందరికీ తెలుసు. మనము పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, ఆయన కృపామహిమకు కీర్తిని తేవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరుచుకున్నాడు. దేవుని సంకల్పం ఏంటంటే అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలి. అప్పుడు దేవుని కృపామహిమకు కీర్తి కలగాలి. అది దేవుని ఆలోచన. అందుకే ఒక స్త్రీలో దేవుడు ఎక్కువ ఆకర్షణ పెట్టాడు. ఒక మాట చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:14 త్వర త్వరగా చదవండి. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలెనని కోరుతున్నాను. యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని ఏ పరిపాలన చెప్పాలి? ఏ పరిపాలన? భలే పోస్ట్ ఇచ్చాడండి దేవుడు స్త్రీలకు. భలే భలే మంచి పని పెట్టాడు. యవ్వన స్త్రీలు వివాహము చేసుకోవాలి, పిల్లలను కనాలి, గృహ పరిపాలన చెయ్యాలి. ఏ పరిపాలన? అందుకేనండి ఆకర్షణ. వివాహము చేసుకొని గృహ పరిపాలన ఎవరి మీద? అమ్మ పరిపాలన ఎవరి మీద? ఒక ఆవిడ అంటుంది భర్త మీదనే అంటుంది. అంటే భర్తనే ఏళ్తావా? నీ భర్త నిన్ను ఏలును అని దేవుడు చెప్పాడు అలనాడు మన ఆది తల్లి అయిన హవ్వకు. భర్త భార్యను ఏలాలి. మరి భార్య ఎవరిని ఏలాలి? అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా? యవ్వన స్త్రీలు వివాహము చేసుకోగానే కాదు, పిల్లలను కన్న తర్వాత గృహ పరిపాలన. అంటే ఎవరి మీద నీ పరిపాలన? ఎవరి మీద? పిల్లలపై. పిల్లలను చక్కగా పెంచాలి, దేవునిలో పెంచాలి, దేవుని యొద్దకు నడిపించాలి, దేవుని యొద్దకు నడిపించాలి. ఆలోచించండి, పిల్లల దగ్గర ఎక్కువ ఎవరుంటారండి? తల్లి ఉంటుందా తండ్రి ఉంటాడా? తల్లే ఉంటుంది. పిల్లల దగ్గర ఎక్కువ ఉండే అవకాశం తల్లికే ఉంటుంది. కాబట్టి తల్లి మాట ఎక్కువ పిల్లలు వింటారు కూడా. తండ్రి మాట కంటే కూడా తల్లి మాటే వింటారు. ఎందుకంటే ఎక్కువ ఇంటి దగ్గర ఉండటం వలన ప్రేమ ఎక్కువ కనబరిచినట్టుగా కనబడుతుంది. తండ్రిలో ప్రేమ లేదని కాదు, ఎక్కువ శాతం పిల్లలు చూడండి తల్లి మాట వింటుంటారు. అందుకే ఈ ఆకర్షణలో, నీ ఆకర్షణలో ఉన్న నీ పిల్లలను దేవుని యొద్దకు నువ్వు నడిపిస్తావని నీలో దేవుడు ఆకర్షణ పెట్టాడు. అంతేకాదు నీ భర్తను కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. నడిపించాలి ఎవరు? నడిపించాలి భార్యే భర్తను దేవుని యొద్దకు నడిపించాలి. పేతురు మొదటి పత్రిక 3:00. పేతురు రాసిన మొదటి పత్రిక 3:1 నుండి చూడండి. అటువలనే స్త్రీలారా, ఆకర్షణ ఎక్కువగా పెట్టాడు కనుక స్త్రీలకు చెప్తున్నాడు. అటువలనే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు మీ భర్తలకు లోబడి ఉండండి. మీరు లోబడి ఉన్నందు వలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని బట్టి రాబట్టబడవచ్చును. అంటే ఎవరు తీసుకురావాలంటే దేవుని సన్నిధికి భర్తను? చెప్పరేమండి, భార్య తీసుకురావాలి. మరి భార్య తీసుకురావాలంటే భార్య ప్రవర్తన ఎలా ఉండాలి? పవిత్రమైన ప్రవర్తన. అంతే కదండి అక్కడ ఉన్న మాట, అదేనా? మీ యొక్క పవిత్రమైన ప్రవర్తనను చూచి వాక్యం లేకుండా అంటే ఏంటి? పాస్టర్ గారు ఇంటికి వచ్చి ఏమయ్యా నువ్వు ప్రార్థనకు రావట్లేదు, మీ ఆవిడ వస్తుంది, మార్కు సువార్తలో ఏముందో చూడు, ఎఫేసి పత్రికలో ఏముందో చూడు, ప్రకటన గ్రంథంలో ఏముందో చూడు అని చెప్పాల్సిన అవసరం లేదు. భార్య నడవడిని బట్టి భర్త వచ్చేస్తాడట.
నేను చాలామంది స్త్రీలను అడుగుతున్నాను, అమ్మ మీ భర్తగారు ఎందుకో చర్చికి రావట్లేదంటే వాళ్ళు అంటారు మంచోడు కాదండి నీ ప్రవర్తనలో తేడా. మన ప్రవర్తన బాగుంటే ఏమండి, ప్రవర్తన బాగుంటే భర్తలు వస్తారు, భర్తలు వస్తారు. ఒకప్పుడు ఒకవేళ మారకపోయినా మీ ప్రవర్తనను బట్టి వాళ్ళు మారిపోవాలి. మీరు రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటూ ఉండండి. నిన్ను బూతులు మాట్లాడితేనే అడగండి నన్ను. మీ పవిత్రమైన ప్రవర్తన. ఎంతోమంది భార్యలు మోకరించి ప్రార్థన చేస్తుంటే వెనక నుంచి వచ్చి తన్నిన భర్తలు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. ఈరోజు వాళ్ళు సంఘ పెద్దలుగా వ్యవహరిస్తున్నారు. కారణం ఆమె పవిత్ర ప్రవర్తన. అంటే నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను, నీ ప్రవర్తన ద్వారా నీ పిల్లలను నువ్వు దేవుని సన్నిధికి తెస్తావనే ఆశతో నీలో ఎక్కువ ఆకర్షణ పెట్టాడు దేవుడు. దేవుని సంకల్పాన్ని గ్రహించి ఎంతమంది స్త్రీలు భర్తలను పిల్లలను తెచ్చారో బైబిల్లో ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి సమూయేలు మొదటి గ్రంథము 1:23 సమూయేలు మొదటి గ్రంథం 1:23 కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానిని పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము. చాలు, నువ్వు చెప్పినట్లుగానే నీవు అనుకున్నట్టుగానే చెయ్యి బిడ్డ ఎడల, కొంచెం పాలు మాన్పించేంతవరకు ఆపు. నీవు కోరుకున్నట్టే ఈ కుమారుణ్ణి మనం దేవుడికి అర్పించేద్దాం. అంటే అన్న ఏం చెప్పింది, అయ్యా నేను దేవుని సన్నిధికి వెళ్ళి మొక్కుకున్నాను, నాకు బిడ్డను దయచేయమని దేవుణ్ణి అడిగాను, ఆ బిడ్డని ఇస్తే మళ్ళీ దేవుడికే నేను అర్పిస్తానని చెప్పాను, నేను ఆ బిడ్డను దేవునికి ఇవ్వాలి అని అన్నప్పుడు, ఆ బిడ్డను కన్న తర్వాత ఈ మాట భర్తకు చెప్పినప్పుడు నువ్వు అన్నట్టే చేయమన్నాడని భర్త. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు దేవాలయానికి వెళ్ళినా అన్నతో పాటు ఎవరు వస్తున్నారు, భర్త వస్తున్నాడు. కారణం ఆమె యొక్క పవిత్ర ప్రవర్తన. ఆ కొడుకు కూడా ఎంత బాగా పెరిగాడు తెలుసా, చిన్నపిల్లోడు దేవుని సన్నిధికి అప్పగించడానికి వచ్చిన రోజు సాష్టాంగపడి దేవునికి మొరుక్కుతున్నాడట. ఏం ట్రైనింగ్ అండి, ఏం తరఫీదండి. పిల్లలు దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఎవరిని బట్టి నేర్చుకోవాలో తెలుసా, తల్లులారా మిమ్మల్ని బట్టే. ఎందుకో తెలుసా, మీతోనే మీ పిల్లలు ఎక్కువ ఉంటారు. కన్న దగ్గర నుండి వాడికి పాలిస్తూ పెంచింది ఎవరు, తల్లి. ఆ నాన్నను పరిచయం చేసింది తల్లే, అన్నలను పరిచయం చేసేది, అక్కలను పరిచయం చేసేది, ఈ బంధువులందరినీ పరిచయం చేస్తుంది. అదే క్రమంలో నువ్వు దేవుణ్ణి పరిచయం చేయాలని దేవుడు కోరుతున్నాడు. దేవుణ్ణి పరిచయం చేయాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని యొద్దకు నడిపించాలి. అన్న ఏం చేసింది, భర్తను దేవుడిచ్చిన బిడ్డను కూడా దేవుని సన్నిధికి నడిపించగలిగిందంటే నిజంగా ఎంత జ్ఞానవంతురాలైన స్త్రీ అండి. ఏమి ఆలోచించండి ప్రియులారా, ఆకర్షణ దేవుడు స్త్రీలో ఎందుకు పెట్టాడు, నువ్వు ఇంట్లో కూర్చోవాలని కాదు, నీకు బిడ్డలను ఎందుకు ఇచ్చాడు, నువ్వు ఆ బిడ్డలను దేవుని సన్నిధి తేవాలని. మీ పిల్లలు పాలు మానిపించే, మీ పిల్లలు పాలు మానుకునే సమయానికి ఒక సమయంలో పెరగగలుగుతున్నారా, తేగలుగుతున్నారా బిడ్డల్ని దేవుని సన్నిధికి. పిల్లలు లేనంతసేపు బాధపడతారండి, పిల్లల్ని ఇస్తే దేవుని సన్నిధికి రారండి. కానీ ఇచ్చి ఆయన బాధపడుతున్నాడు. ఇచ్చిన గర్భఫలాలను మనం దేవుని సన్నిధి తేవాలి. 8వ రోజున యేసుక్రీస్తుని ఎక్కడ తెచ్చారు, దేవాలయంలోకి తెచ్చారు. ఏ ఎందుకు తీసుకురావు నువ్వు దేవుని సన్నిధికి, ఎందుకు తీసుకురావు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. ఉన్న భక్తి సన్నగిలిపోయింది, ఇక సాతాను వలలో చిక్కుకొని రేపు ప్రమాదాన్ని కొని తెచ్చుకునే పరిస్థితుల్లో చాలా కుటుంబాలలో స్త్రీలు మిగిలిపోయారు. ఈరోజు మీరు ఆలోచించాలి, దేవుడు ఎందుకు ఆకర్షణ పెట్టాడు. నీ బిడ్డలను తెస్తావని దేవుడు అరచేతుల్లో పెట్టుకుని నీ బిడ్డను నీ గర్భంలో ఉన్నప్పుడు చేశాడే, ఆయనకి కళ్ళ వెంట నీళ్లు రప్పిస్తావా. ఎంత కళ్ళ కావరం అండి మనుషులకి, ఎంత జ్ఞానం లేదండి మనుషులకి. దేవుడిచ్చిన బిడ్డను దేవుని సన్నిధి తేవడానికి నీ నొప్పా. ఏడుస్తాడండి అనకో, ఏడుస్తారు పిల్లలు, వాడిని క్రమశిక్షణలో పెట్టాలి. నువ్వు చిన్నప్పటి నుండే వాడు ఏడుస్తుంటే అరే నోరు మూసుకో, పాటలు పాడేటప్పుడు ఇలా చేయకూడదు, వాక్యం చెప్పేటప్పుడు ఇలా చేయకూడదు అని చెప్తుంటే వాడికి చిన్న చిన్నగా అర్థం అవుతుంది. అంతేగాని వాడేడుస్తాడండి, వాడేడుస్తుంటే నువ్వు ఒప్పుకోవు కదా అని అనుకో. వాడిని ఏడ్చేటప్పుడు నువ్వు ఊరుకొంచాలా,
చిన్నపిల్లలు నా యొద్దకు రావడానికి ఆటంకపరచకండి. ఎలాంటి వారిదే చెప్పరేమండి, పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పిన నువ్వు ఎందుకు తేవు? ఇప్పుడు తీసుకురారు వాళ్ళు చెడిపోయిన తర్వాత విజయరావు గారు కొంచెం గట్టిగా ప్రార్థన చేయి మా పిల్లల కోసం అంటారు. ఎందుకు చేయాలి గట్టిగా నేను ప్రార్థన? వాడిని చెడగొట్టిందే నువ్వు, నీ పిల్లలను చెడగొట్టుకున్నదే నువ్వు. మళ్ళీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గట్టిగా చేయమంటావా? నీ బాధ్యత నువ్వు నిర్వర్తించావా? ప్రియమైన దేవుని పిల్లలారా, పిల్లలను దేవుని సన్నిధికి తీసుకురావాల్సిన బాధ్యత తల్లులకుంది. భర్తను నడిపించింది, కన్న బిడ్డను నడిపించింది ఎవరు? అన్నా అన్నా. అందుకేనండి దేవుడు స్త్రీలో ఆకర్షణ పెట్టాడు. నీ మాట వారు వింటారని నీలో ఎక్కువ ఆకర్షణ పెట్టాడు. మరొక మాట చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో కుమారులను తీసుకుని ఎక్కడికి వచ్చింది? ఆయన యొద్దకే వచ్చిందట ఈ తల్లి. అమ్మ కుమారులను తీసుకొని ఏమి పెంపకం అండి బాబు! వీళ్ళని పిలవగానే వెళ్ళిపోయారండి యేసుక్రీస్తు దగ్గరికి. దేవుడంటే భయభక్తుల్లో పెంచింది. నన్ను వెంబడించండి ప్రభువు చెప్పగానే వెంబడిస్తున్నారు. ఆ తల్లి ఎంత మంచి తల్లి అండి! అసలు మీ పిల్లలు పరలోకాన్ని అడిగేటట్టున్నారా? అడిగేటట్టున్నారండి? లేదు. అమ్మా నేను పరీక్ష కోసం వెళ్తున్నా, కొంచెం నువ్వు ప్రార్థన చెయ్యి, అక్కడికి పోయిన తర్వాత విజయరావు గారిని కూడా గట్టిగా చేయమను. ఎట్లా తయారైపోయారో చూడండి. అంటే నీకు పరలోకం వద్దు నీ బిడ్డలకి, నీకు ఈ లోక సంబంధమైన జ్ఞానం కావాలా? దాన్ని దయ్యాల జ్ఞానం అని దేవుడు చెప్తే, అయ్యగారు దయ్యాల జ్ఞానం కోసం మా ఆవిడ కోసం కొంచెం ప్రార్థన చెయ్యి. మరి ఆ జ్ఞానం ఎందుకు నేర్పించాలి? ఈ జ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం ఏమన్నా చదువు ఉండాలి, కాస్త నేర్పించు, చదువు ఉండాలి నేర్పించు. కానీ అందులోనే గొప్పవాళ్ళుగా ఉండాలనుకోకు. వాళ్ళు అందులో ఉన్నా లేకపోయినా దేవుని జ్ఞానంలో గొప్పవాళ్ళుగా ఉండాలి. మీ పిల్లలు ఫెయిల్ అయినందుకు మీ పిల్లల్ని బాధ పెట్టకండి, దేవుని వాక్యం నేర్చుకున్నందుకు బాధ పెట్టండి. దేవుని జ్ఞానాన్ని తల్లిగా నువ్వు నేర్పించాలి. గృహ పరిపాలన అంటారు. ఈ తల్లి పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక కోరిక కోరింది. ఏంటమ్మా నీ కోరిక అంటే, ఆమె అంటుంది అందుకు ఆమె, నీ రాజ్యములో ఆ పరలోక రాజ్యంలో ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడేమో నీ కుడివైపున ఒకడేమో నీ ఎడమవైపున ఉండ సెలవిమ్మని అడుగుతుందండి. మంచి తల్లేనా అమ్మా? మంచి తల్లేనా? మంచి తల్లి అండి. అంటే ఆ తల్లి ఏం కోరుకుంది? నా బిడ్డలు ఈ లోకంలో పెద్దగా సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా పర్వాలా, నా పిల్లలు ఈ లోక జ్ఞానంలో గొప్పవాళ్ళు అయినా కాకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ నా పిల్లలు పరలోకంలో ఉండాలి అనుకుంది ఆ తల్లి. ఎంత మంచి తల్లులండి, ఎంత మంచి తల్లులు! ఆలోచించండి ప్రియులారా, మరి మంచి తల్లిగా నువ్వు ఉండగలిగావా? జబదయి కుమారుల తల్లి. ఇంకో తల్లి ఉందండి, తిమోతి తల్లి. చిన్నప్పటి నుంచి నేర్పించిందంట వాక్యం. అమ్మా ఎప్పటి నుండి? చిన్ననాటి నుండి నేర్పించిందట. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో నేను చెప్పేటటువంటి మాట చదవండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయ్య అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీయందు సహా వసించుచున్నది. చాలు చాలు, ఇది నాకు బాగా తెలిసిపోయింది. అంటే ఈయనలో ఉన్న విశ్వాసం ఒకప్పుడు వాళ్ళ అమ్మలో ఉందంట, వాళ్ళ అమ్మలో ఉన్న విశ్వాసం వాళ్ళ అమ్మమ్మలో ఉందంట. అంటే ముందు అమ్మమ్మ, ఆమె పేరేంటి? అవ్వ. లోయ్, లోయ్ గారు దేవుడు నమ్ముకొని తన బిడ్డకు అంటే యునికేకు దేవుని పరిచయం చేసింది చిన్నప్పటి నుండే. తర్వాత యునికే చిన్నప్పటి నుండే కొడుకు తిమోతికి దేవుని పరిచయం చేసింది చిన్ననాటి నుండే. బాల్యము నుండే నీవి లేఖనములను ఎరుగుదు అంటాడు పౌలు గారు. బాల్యంలో ఎవరు చెప్పారు ఈయనకి? పౌలు గారా? కాదు, యవన ప్రాయంలోకి వచ్చిన తర్వాత పౌలు వెంట తిరిగాడు తిమోతి. మరి బాల్యం నుండి ఎవరు నేర్పించారు? తల్లి నేర్పించింది. అందుకే నీలో ఆకర్షణ. స్త్రీలారా, ఎందుకు మీలో దేవుడు ఆకర్షణ పెట్టాడు? మీ బిడ్డలను మీ భర్తను దేవుని సన్నిధికి నడిపించాలని ఆకర్షణ పెట్టాడు. మరి దేవుని ఆకర్షణలోనికి మీ బిడ్డలను మీరు తీసుకురాగలుగుతున్నారా? తీసుకురాగలుగుతున్నారా? సాతాను ఏం చేశాడంటే,
మన పిల్లలను దేవుని దగ్గరికి తేకుండా మనం ఒకవేళ తెచ్చినా దేవుల్లో ఉండకుండా ఈ సత్యాన్ని గ్రహించకుండా వాడు ఒక పని చేశాడంట ఏం చేశాడో చూడండి రెండవ తిమోతి 10వ అధ్యాయము 4వ వచనం నుండి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు దేవుని ఎదుట దుర్గములు దుర్గము అంటే కోటలు దుర్గము కాదు దుర్గములు అన్నది చూడండి అక్కడ దేవుని ఎదుటే కట్టాడట కోటలు దేవుని ఎదుట దుర్గములను ఆ పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అవి ఎలాంటివంటే దేవుని ఎదుట ఉన్నాయి దుర్గాలు దుర్గము అంటే కోటలు కోటలు ఎందుకు కట్టాడు కోటలు దేవుని దగ్గరకు రాకుండా దేవుడు వారిని ఆకర్షించకుండా ఏమండి కొన్ని వస్తువులకు ఆకర్షణ ఉంటది ఇప్పుడు అయస్కాంతానికి ఏముంటది ఆకర్షణ ఉంటది తన జాతికి సంబంధించిన వస్తువును మనం దగ్గరికి తీసుకొస్తే అది దాని దగ్గరకు దాన్ని ఏం చేస్తది ఆకర్షించుకుంటది ఆకర్షించుకోకుండా మధ్యలో ఏదైనా పెట్టావు అనుకోండి ఇక ఆ వస్తువునిది ఆకర్షించలేదు దేవుడికి ఆకర్షణ శక్తి ఉంది ఆ ఆకర్షణలోనికి నువ్వు వస్తావని ఆయన ముందే ఆయన ఎదుట సాతాను ఏం కట్టాడు కోటలు కట్టాడు ఆయన యుద్ధకు నీవు వెళ్ళకుండా కోటలు కట్టాడు ఎంత తెలివైనవాడు ఇప్పుడు దేవుడు ఇచ్చిన ఈ వాక్యంతో ఏం చేయాలి కోటలను కూల్చాలి అందుకే నేను గద్దిస్తుంటానండి సాతాను కట్టిన కోటలు వాడు ఎత్తుగడలేడు తెలుసా మీకు ఈ వాక్యం అర్థం కాకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా సాతాను ఎంత తెలివైనవాడంటే వాడు దుర్గములే కట్టాడు దుర్గములు వాటిని ఇప్పుడు మనం ఏం చేయాలి అదే చేస్తున్నాం పడద్రోస్తున్నాం దేవుని ఎదుట సాతాను కట్టిన దుర్గాలను ఏం చేయాలి కూల్చాలి ఈ వాక్యం వలన దేవుని రాజ్యానికి నడిపించాలి దేవుని పిల్లలు పౌలు గారు అంటున్నాడు మేము ఎంత ఎదిగామంటే మాకున్న ఆయుధాలు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగా జాలగలిగినంత బలం బలం కనుక ప్రియులారా దేవుని ఆకర్షణలోనికి వెళ్లకుండా సాతాను చేస్తున్న పెద్ద ప్రయత్నం అది దాన్ని గ్రహించి మీరు ఏం చేయాలో తెలుసా జాగ్రత్త పడాలి ఇక్కడ సాతాను పనిచేస్తున్నాడో జాగ్రత్తగా ఉండాలి నన్ను వాక్యానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి నన్ను వాడు విననివ్వడు జాగ్రత్తగా ఉండాలి నన్ను భ్రమలో పెట్టేస్తాడు నాకు నేను జాగ్రత్తగా ఉండాలి ఎవడో నాకు ఫోన్ చేస్తాడు నేను జాగ్రత్తగా ఉండాలి మంచి పాయింట్ చెప్పే టయానికి మీరు ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయారనుకోండి సాతానుగాడు ఎంత సంతోషపడతాడు తెలుసా నా ప్రయత్నం బలే ఫలించింది ఈరోజు నా ఎత్తుగడలు బలే ఫలించాయి ఎవడో ఒకడు రేపాను వాడు చేశాడు ఇతను వెళ్ళిపోయాడు అద్దండి సాతాను ఎత్తుగడలు వాటిని ఎప్పుడు కూలుస్తావు ఇంకా ఎప్పుడు ఇక కూర్చొని ఇంతేనా ఎదగొద్దా మనం ఎదగొద్దా ప్రియమైన దేవుని పిల్లార ఒక గంట దేవునికి ఇవ్వలేమా ఒక గంటలో మునిగిపోయింది ఏముంది ఆ గంటలో ప్రాణం పోతే నువ్వు నరకానికి వెళతావు తెలుసా ఆ గంటలో ఏ క్షణం మన ప్రాణం పోతుందో తెలియదు ఆ సమయంలో నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి ఏం చెప్తాడు దైవజనుడు నేర్చుకోవాలి పది మందికి మనం చెప్పాలి మన జీవితాన్ని బాగు చేసుకోవాలి మన కుటుంబాలు కట్టుకోవాలి ఒక క్రమమైన పద్ధతిలో ఎదగాలి మనం అని ఎప్పుడండి మనం ఇంకా అనుకునేది ఎప్పుడు ఎదుగుతాం ఎప్పుడు ఎదుగుతారు తెలియనప్పుడు అంటే కొత్తలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కొత్తలోనంటే మేము కూడా ఏమనుకుంటాం తెలియదులే పిల్లలకి పాపం ఇంకా జ్ఞానంలో ఎదగలేదు అనుకుంటాం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా అంతేనా అంటే ఇంకా ఎదగొద్దా ఎదగాలి సాతాను కోటలను మనమే కూల్చాలి దేవుని యొద్దకు అనేక మందిని నడిపించాలి అందుకే పెట్టాడు మనలో దేవుడు ఆకర్షణ